జిల్లాలో మాజీ మంత్రి నారాయణపై వైసీపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు ప్రయత్నిస్తున్నారని నారాయణ తమ్ముడు కుమారుడు ఆరోపించారు. నేరుగా తమ భార్య ప్రియాని రంగంలోకి దించి డ్యామేజ్ పాలిటిక్స్కి తెరలేపారని ఆరోపించారు. నారాయణ్ని డ్యామేజ్ చేయడానికి ప్రియాకి వైసీపీ లీడర్స్ కొన్ని పార్టీలు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నామని ఆఫర్ చేసినట్లు నారాయణ తమ్ముడు మణి కుమారుడు ప్రేమ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రియా చేసేవి తప్పుడు ఆరోపణలని, కుటుంబాలని రోడ్లపై పడేసి కుటుంబాల్లో మహిళల్ని చీల్చేది జగన్మోహన్ రెడ్డికి ఉన్న అలవాటని వారు విమర్శించారు. ఈరోజు నా మిస్సెస్ కృష్ణప్రియ ఎస్పీ ఆఫీస్ దాకా వచ్చింది. తన సో మాకు 1995లో మ్యారేజ్ అయింది. ఇక్కడ నెల్లూరు డిఎస్పీగా పనిచేశారు మూర్తి గారు. వాళ్ళ పాపే తను. తను సర్వీస్ చేసినంత వరకు మంచి గుడ్ విల్తో ఇక్కడ నుంచి రిటైర్ అయి వెళ్ళారు ఏఎస్పీగా. తనకి ఈ మధ్య 2017లో హెల్త్ ఆ విధంగా రియాక్ట్ అయిపోయింది, పర్వర్టెడ్ అయిపోయింది ఆ వీడియోస్కి ఆ ఛానల్స్కి. దట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కొందరు రవీంద్ర రెడ్డి సంబడి ఐ డోంట్ నో ఇస్ ఫ్రీక్వెంట్లీ హీ కేమ్ టు ఏఏజీ యశోద హాస్పిటల్ ఆల్సో. యశోద హాస్పిటల్కి వచ్చి తన దగ్గర ఒక కొంత డబ్బులు కూడా ఇచ్చింది క్యాన్సర్ పేషెంట్లకు సపోర్ట్ చేయమని చెప్పి 1 లక్ష దాకా. సో ఇవంతా ఉంటే వాళ్ళ ఫాదరు అందరూ కలిసి తను బాధపడతా ఉంది, మనస్థైర్యం కావాలంటే కొంత అమౌంట్ ఇమ్మన్నారు. సో నేనేం చేశానంటే ఎంత అమౌంట్ కావాలా ఏంటంటే 13 కోట్లకు ఫైనల్ చేశారు. 10 కోట్లు పాప కూతురు పేరు మీద డిపాజిట్ చేసేదానికి. తన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్గా 3 నెలల్లో 3 కోట్లు ఇచ్చేదట్టనికి. ఇవన్నీ డీడీలు తీసి ఇచ్చాను నేను. సో ఇవన్నీ తన బ్యాంకులో ఎఫ్డీలు చేసుకుని ఉన్నారు. సో అయితే ఈ మధ్య రీసెంట్గా హీజ్ మై సన్ ఆల్సో తనకిచ్చిన 3 కోట్లు ఖర్చు అయిపోయినట్టున్నాయి. నన్ను డబ్బులు అడిగి డిమాండ్ చేసింది. నాకు డబ్బులు కావాలా, 1 కోటి రూపాయలు మీరు ఇచ్చే 6 నెలల తర్వాత ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోండి అని. నా దగ్గర అంత లేవని తర్వాత 5 లక్షలు ఇస్తా అన్న. అయితే ఇంకా కావాలా నాకు అని చెప్పి రద్దు చేసింది. లేదు మీ అన్నని అడిగి డబ్బులు తెచ్చి, లేదా ఇది పొలిటికల్ టైము నేను పోయి అక్కడ రద్దు చేస్తే నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు, అంటే ఎందుకు అక్కడ రద్దు చేయడం అని చెప్పి నేను 2 రోజుల నుంచి కౌన్సిల్ చేస్తున్నా. వాళ్ళకి మనకు ఏం సంబంధం అని నిలదీసినప్పుడు, లేదు నేను చూస్తాను, నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాను అనింది. అదే కాకుండా తన ఈ మధ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉన్న టీవీలనే ల్యాప్టాప్లన్నీ వాళ్ళు కొట్టేసింది, కంప్యూటర్లు ల్యాప్టాప్స్. వాళ్ళ పిల్లల్ని అందరినీ సంపేస్తానని డబ్బులు ఇకుంటే. దీస్ వీడియోస్ ఆర్ విత్ మీ. నేను మీడియా సోదరులను కోరుకునేది అంతా ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి వీలున్నంత వరకు సపోర్ట్ చేయగలిగితే అందరం బాగుంటాం. ఎవరికి